స్కానింగ్ ఇచ్చారు. ఏం చేశారంటే చాలా మంది అవసరం లేకుండా స్కానింగ్ అవుతారు. స్కానింగ్ 3000 రూపాయల గురించి డౌట్ ఉంది యూపీదని. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఎవరైనా పేదవాళ్ళు తెలియక ఏమి చేసుకుంటాం అంటే కూడా పేదవాళ్ళు వైట్ చేసుకుంటారు. అడ్మిషన్ తీసుకొని కూడా సర్కారు దవాఖానకు స్థాయికి ఈరోజు గా అమ్మ మన్మడు పుట్టిండు. కేసీఆర్ కిట్ వచ్చింది, అది కప్పుకొని వచ్చింది. రోజు రోజుకు వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో అత్యంత స్థానం గెలిపింది. ఒక తెలంగాణ హైదరాబాద్ మామ్నార్లోనే 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయంటే మొత్తం 70 ఏళ్లలో 1 మెడికల్ కాలేజీ ఇచ్చారు మాకు. కానీ 5 జిల్లాలకు జిల్లాకో మెడికల్ కాలేజ్ అంటే దాదాపు 20-30 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి కాలేజీలు అంటే ఒక్కొక్క కాలేజీ 100 మంది డాక్టర్లని తయారు చేస్తారు. 100 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కూడా స్పెషలిస్టులను కూడా తయారు చేసి దేశానికి ఇస్తారు. దేశవ్యాప్తంగా కూడా సీట్లు వస్తాయి, పీజీ సీట్లు. వైద్య రంగంలో పుట్టిన శిశువు నుంచి మొదలుకుంటే, గర్భిణీ నుంచి మొదలుకుంటే వృద్ధాప్యం వరకు అనేక రకాల వైద్య పరీక్షలు, దాదాపు 45 రకాల పరీక్షలు ఆన్లైన్లో ఇంటికి మొత్తం టోటల్గా వచ్చేటట్లు టీహబ్ను ఏర్పాటు చేయడం. ఈరోజు ఒక అడుగు ముందుకేసి గర్భిణీ స్త్రీలకు కూడా స్కానింగ్ అనేది 3000 రూపాయలకు చికిత్స అది ఉచితంగా. 2 స్కానింగ్ సెంటర్లు కూడా ఇలా తీసుకొచ్చి ఈరోజు చేయడం జరిగింది. మరి నిన్న హరీష్ రావు గారు కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దేశంలో వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రానికి మించినటువంటి రాష్ట్రం ఎక్కడ కూడా లేదు. కేంద్రం ఒక్క మెడికల్ కళాశాల కూడా మాకు శాంక్షన్ చేయలేదు. తెలంగాణ మాదిరిగా మాకు కూడా మెడికల్ కాలేజీ కావాలి, మాకు కూడా వైద్యం అందించాలి, మాకు కూడా సీఎం రిఫండ్ కావాలనేటువంటి డిమాండ్ దేశవ్యాప్తంగా వస్తుంది. మరి తెలంగాణ ఆదర్శంగా తీసుకొని డెవలప్ చేస్తారా, లేకపోతే మీరు అందరూ మీలాగా అడుగుతున్న కనుక మీ గొంతును నొక్కేస్తే అయిపోతుందని చెప్పి గొంతును నొక్కేస్తారా అనేది కూడా కేంద్రం ఆలోచన చేసుకోవాలి. ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఎంతోమంది అనేక దేశాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రపంచ జనాభా సరిపోయే మల్టీ డ్రగ్స్ కూడా హైదరాబాద్ నుంచే పోతాయి. కరోనా వ్యాక్సిన్ కూడా అత్యధికంగా తెలంగాణ నుంచి అవుతుంది. అంటే ఒక మోడల్గా తయారవుతున్నటువంటి తెలంగాణను ఏ దేశమైనా కూడా ఆ దేశంలో ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే దాన్ని తోడ్పాటు చేయాలనుకుంటారు. ఒక ఇంట్లో పిల్లాడు బాగా చదువుతుందంటే చేస్తారు, ఒక ఆట ఆడుతుందంటే కోచర్ ఇంకా కోచింగ్ ఇస్తాడు. ప్రోత్సాహం అనేది ఉంటుంది, కానీ మరి ప్రోత్సాహం లేదు ఇక్కడ. దయచేసి మరి కేంద్రం వైద్య రంగంలో కూడా మాకు ఒక మెడికల్ కాలేజ్ ఎట్లా ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుగా జాతీయ ఉదయిస్తే మరి ఆ నిధులు మిగిలిపోతే ఆ నిధులు వైద్య రంగానికైనా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఎవరు సాయం చేసినా చేయకపోయినా కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ మాత్రం అద్భుతమైనటువంటి మోడల్గా తయారు చేస్తాం. ఆ తెలంగాణలో ఈ మహబూబ్నగర్ను ఇంకా అత్యద్భుతంగా మేము కూడా తయారు చేయడానికి వారి నాయకత్వంలో చేస్తాం. ఇవి ఇప్పుడు ఉన్నటువంటి అమ్మాయి చూడండి, ఇవో ఇది కేసీఆర్ గారి కేసీఆర్ కిట్ అబ్బాయి ఆరోగ్యంగా పట్టిండు. అంటే తల్లికి బాలామృతం, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే వారికి గుడ్లు పాలు అన్నీ మంచిగా ఆరోగ్యంగా పుట్టిండు. పుట్టిన తర్వాత ఇది కూడా కేసీఆర్ గారి కిట్టు. వెనుకటికి పాత పంచలు ఉతికి పాత చీరలు జింపి అవి కట్టేది. కానీ ఇలా కోటీశ్వరుడు ఏం దొవ్వుకుంటాడో నూనె, జాన్సన్ అండ్ జాన్సన్ ఏది కప్పుకుంటాడో అది కప్పుకొని దర్జాగా వచ్చిండు. రైల్లో లాగైంది, వెరీ గుడ్.
అంటే.